కొబ్బరికాయతో ఈ చిన్న పనిని చేసి చూడండి రేపు ఆదివారము అష్టమి చక్కగా కలిసి వచ్చింది కాబట్టి మీరు రేపు కనుక కొబ్బరికాయతో ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది అలాగే కాకుండా కష్టాలు తీరిపోతాయి అని మన శాస్త్రం చెబుతుంది దానికి తోడు ఏంటంటే ఆదివారం రోజున కొబ్బరికాయతో ఇలా చేస్తే మీకు ఉండే అష్ట కష్టాలు తీరుతాయి అని అష్టమి కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కష్టాల కూబిలో కూడుకుపోయి ఉంటారు ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాల నుంచి త్వరగా బయటపడాలి త్వరగా కోలుకో కోలుకోవాలి అనుకునేవారు ఈ కొబ్బరికాయ ప్రయోగాన్ని చేసి చూడండి చక్కగా ఉంటుంది మీరు ముఖ్యంగా ఏంటంటే ఒక కొబ్బరికాయను తీసుకోండి అది కూడా ఏంటంటే కురుడి కొబ్బరికాయను తీసుకోండి ఉదయాన్నే లేచి తలస్నానాన్ని ఆచరించి ఆ తర్వాత మీరు బెల్లం బియ్యం పంచదార వేరుశనగపప్పు అలాగే వచ్చేసి mir iもtananne Ok ఒడిలాగా సిద్ధం చేసుకొని ఏంటంటే మీరు కురిడి కొబ్బరికాయను తీసుకొని మీ పూజా మందిరంలో కానివ్వండి లేదంటే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ కూర్చోండి కూర్చొని ఎవ్వరికి తెలియకుండా దాన్ని చాకు తీసుకొని పైనుంచి ఒక చిన్న రంధ్రంలాగా చేసి ఒక ఏడు సార్లు ఒక చిటికెడు చిటికెడు వేస్తూ మీకు ఉండే సమస్యలను మనసులో అనుకోండి అలా అనుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా సమస్యలు తీరిపోతాయండి ముఖ్యంగా కష్టాలు ఉంటే తీరిపోతాయని చెప్పొచ్చు ఇది ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా మీరు ఇది వేసి తర్వాత రావి చెట్టు దగ్గర కానివ్వండి ఎవరు తొక్కని ప్రదేశంలో దీన్ని పాతి పెట్టండి ఆ పొడి పైకి కనిపించేలాగా పాతి పెడితే వాటిని చీమలు తింటాయి కాబట్టి ప్రకృతి అంటే చీమలు తింటున్నాయి కాబట్టి ప్రకృతి కాబట్టి ప్రకృతి మనకు మన సమస్యల్ని తీరుస్తుందని మనం అనుకోవాలి మన సంకల్పాన్ని చెప్పుకుంటూ ఈ పనిని చేస్తే చక్కగా ఉంటుంది అలాగే కాకుండా మీకు దిష్టి దోషాలు ఎక్కువగా తగులుతున్నాయి ఏదైనా పని చేస్తే అది కలిసి రావడం లేదు ఆరోగ్యం ఊరిక చెడిపోతుంది అలాంటి వారు ఏంటంటే రేపు ఆరు గంటల తర్వాత అష్టమి కాబట్టి ఆరు గంటల తర్వాత కొబ్బరికాయకు కుంకుమ పసుపు బొట్లను పెట్టి మనిషి చుట్టూ మూడు సార్లు తిప్పి దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో కొట్టేస్తే మీకు ఉండే దరిద్రం తొలిగిపోతుంది అని చెప్పొచ్చు అలాగే షాపుల్లో వ్యాపారం సరిగ్గా జరగకపోయినా ఇంట్లో సరిగ్గా సమస్యలు ఎక్కువగా వచ్చినా ఇంట్లో ఇల్లు సరిగ్గా లేకపోయినా మీరు ఎరుపు రంగు దారాన్ని చుట్టి ఒక మూడు ఒక్కలు కాస్త కుంకుమ పసుపు కట్టి ఒక మూటలాగా కట్టి మీ ఇంట్లో పెట్టుకున్న చక్కటి ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది కొబ్బరికాయను తీసి తీసుకొని దానికి ఆ పీచుని తీయకుండా మన ఇంటి చుట్టూ ఓ మూడు సార్లు తిప్పి కొట్టినా ఇంట్లో ఉండే ఏవైనా నెగిటివ్ ఎనర్జీలు అనకారాత్మక శక్తులు ఉన్నా తొలగిపోవడం జరుగుతుంది కొబ్బరికాయ చక్కగా ఎంత చక్కగా ఉపయోగపడుతుందో మంచి పనుల కోసం చెడు పనుల కోసం కూడా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు ముఖ్యంగా కొబ్బరికాయ ఒక ఇరవై రూపాయలు పెడితే వస్తుంది ఇరవై రూపాయలతో మన కష్టాలన్నిటిని కూడా తీర్చుకోవచ్చు అని మన పండితులు కూడా చెబుతున్నారండి కొబ్బరికాయకు చక్కగా దిష్టి దోషాలు తొలగించే అలాగే ను తొలగించే గుణాలు కలిగి ఉంటాయి అలాగే మంచిని కలిగించే గుణాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు కొబ్బరికాయ చక్కగా మనకు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుంది అని చెప్పొచ్చు మీరు చాలామందిని చూస్తూ ఉంటామండి మాకు వాళ్ళు అది చేయించారు ఇది చేయించారు మాకు ఇలా జరుగుతుంది మాకు అలా జరుగుతుంది అని చాలా మంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు రేపు అష్టమి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి అష్టమి నాడు ఏదైనా చేస్తే ఖచ్చితంగా అష్ట కష్టాల నుంచి బయటపడతామని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు ఎందుకంటే అష్టమి రోజు ఇలా చేసుకుంటే చక్కగా ఏదైనా సమస్యలు ఉంటే తీరిపోతాయి అని మనకు మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు కాబట్టి ఏవైనా కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఏదైనా చేయించుకోవాలనుకునేవారు అలాగే కాకుండా అష్టమి రోజు చేయించుకుంటే చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు ముఖ్యంగా మీరు చేయాల్సింది పెద్ద పనేం కాదండి ఒక టెంకాయను అంటే ఒక కొబ్బరికాయను తెచ్చుకోండి తెచ్చుకొని రెండు హారతి కర్పుల బిల్లులు ఉంటాయి కదా వాటిని మీరు పీచు తీర్చినా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదు ఎలాగైనా సరేనండి ఆ వ్యక్తి అనారోగ్యం ఎక్కువగా అవుతుంది వారు మాకు ఏదో చేయించారని చిన్న అనుమానం ఉంటుందండి చాలామందికి కూడా అలాంటి వారు ఏంటంటే అష్టమి రోజు తూర్పు ముఖాన నిలబడండి తూర్పు ముఖాన నిలబడి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరేనండి అంటే ఇప్పుడు ఇంట్లో మనకు సంబంధించిన వాళ్ళు మన పెద్దవారు ఉంటారు కదా వాళ్ళతో మీరు దిష్టిని తీయించుకోండి ఆ దిష్టి ఏంటంటే కనుక కర్పూర పిల్లల్ని వెలిగించి వాళ్ళ చుట్టూ ఓ మూడు సార్లు తిప్పి వాటిని పడేయండి కిందనే అది కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నట్టయితే మీ ఇంట్లో అట్లా చేయకండి అట్లా చేస్తే ఏంటంటే కనుక మీకే రివర్స్ అవుతుంది పిల్లలు ఉన్న చోట చేయకూడదు పిల్లలు లేని చోట ఎవరు లేని చోట మాత్రమే చేసుకోవాలి ఏంటంటే వాళ్ళపై ఉండే నెగిటివ్ ఆ కొబ్బరికాయ గ్రహించుకున్న చిన్నపిల్లలు ఏంటంటే త్వరగా అనారోగ్య పాలవుతారు అందుకనే ఆ చిన్నపిల్లలు ఉన్న చోట ఎప్పుడు కూడా చెడు ప్రయోగాలు అస్సలు కూడా చేయకూడదండి పిల్లలకు తగులుతుంది అని మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు మీరు అలా దృష్టి తీసిన తర్వాత ఆ కర్పూర బిల్లల్ని కింద పడేసి మీ చుట్టూ తల చుట్టూ మూడు సార్లు ముందు నుంచి మూడు సార్లు వెనక్కి నుంచి ఓ మూడు సార్లు తిప్పి మీ పాదాల దగ్గర కొట్టమని చెప్పండి మీ ఇంటి మీకు సంబంధించిన వాళ్ళు పెద్దవారు ఎవరైనా ఉంటే అలా చేయమనండి అలా చేయడం వల్ల ఏంటంటే మీపై ఉండే నెగిటివ్ మొత్తం గ్రహించుకుంటుంది ఒకవేళ ఎక్కువగా తీవ్రంగా మీపై సమస్యల ఒత్తిడి అలాగే కాకుండా మీకు చెడు జరుగుతుందని సందేహము అనుమానము ఉంటే ఆ కొబ్బరికాయని కొట్టకుండా మీ చుట్టూ తిప్పుకొని దానికి కాస్త కుంకుమ పసుపు కూడా పెట్టుకొని తిప్పేసుకొని మీరు వెళ్ళి ఎవ్వరూ లేని చోట కానివ్వండి మూడు బాటలు లేదా నాలుగు తొవ్వలు ఉంటాయి కదండి అక్కడ కూడా వేయొచ్చు అలా కూడా చక్కగా మనకు ఉండే నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది మనపై ఉండే నెగిటివ్ ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అని చెప్పొచ్చు కొబ్బరికాయ చక్కగా నెగిటివ్ ఎనర్జీని మనపై ఉండే నకారాత్మక శక్తుల్ని గ్రహించుకునే శక్తి కొబ్బరికాయకు ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ కాయతో ఏది చేసినా చక్కగా ఫలిస్తుంది అని చెప్పొచ్చు చక్కటి పరిష్కారం కోసము ప అంటే ఫలితం మళ్ళీ మళ్ళీ రావాలి అనుకున్నవారు మీరు ఇలా ఏడు ఆదివారాలు కానివ్వండి లేకుంటే మీరు ఇలా అష్టములు కలిసి వస్తాయి కదా ఆ రోజు చేసుకోవచ్చు చక్కగా ఉపయోగపడుతుంది ఎలాంటి మీకు నష్టం రాదండి ఏంటంటే సింపుల్ అండి ఇది చేసుకోవడం మనకు మనము కూడా చేసుకోవచ్చు కొబ్బరికాయను తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి దాన్ని కొట్టుకో కొట్టవచ్చు లేదంటే అలాగే వదిలేయవచ్చు చాలామంది ఏంటంటే కొట్టకుండా వదిలేస్తారండి కొట్టకుండా వదిలేస్తే చక్కగా ఉంటుంది కొట్టామనుకోండి ఏంటంటే అది గ్రహించుకోదనే అర్థం అంటే నెగిటివ్ ఎనర్జీని గ్రహించుకోదు అని అర్థం కొట్టకుంటేనే చక్కగా ఉంటుంది ఇక మనకు ఎలా తోస్తే అలా చేసుకోవచ్చు కొట్టినా పర్వాలేదు కొట్టకున్నా పర్వాలేదు అలా పడేసినా చక్కగా ఫలితాల కోసము మంచిగా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల చక్కగా అన్నీ కలిసి వస్తాయి ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయి ఎవరైనా మనమంటే గిట్టని వారు మనపై ఏవైనా చెడు ప్రయోగాలు చేసి అవి తొలగిపోతాయి ఇలా చేసుకోవడం వల్ల చక్కటి లాభాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అలాగే వచ్చేసి చాలా మంది కూడా అండి షాపుల్లో మాకు అంటే వ్యాపారం సరిగ్గా సాగడం లేదు మేము ఇది కొత్తది కొన్నాము మాకు కలిసి రావడం లేదు అంటే ఒక టెంకాయను తీసుకొని దానికి కాస్త కుంకుమ పసుపు మీరు పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయకు ఏంటంటే కనుక హాడే అండి కర్పూరం ఉంటుంది కదా కర్పూరాన్ని పెట్టి వెలిగించి దిష్టి తీసి దాటికి కూడా కొట్టుకోవచ్చు అలా కూడా చక్కటి పరి అంటే పరిహారము పరిష్కారము లభిస్తుంది మాటికి మాటికి యాక్సిడెంట్లు అవుతున్నాయంటే కనుక మీరు గుర్తు పెట్టుకొని మీరు కొబ్బరికాయ కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ తర్వాత దిష్టి మాలలు వన్ని దొరుకుతాయి మనకు బయట వాటిని కట్టుకున్న చక్కగా ఉంటుంది ఈ అష్టమి కాబట్టి చక్కగా కలిసి వస్తుందండి అష్టమి నాడు చేసుకోండి అష్ట కష్టాల నుంచి బయటపడవచ్చు తొందరగా ఎందుకంటే అష్టమి చక్కగా మంచి లాభాలను తీసుకోవడానికి చక్కగా అంటే పరిష్కారాలు తీసుకొస్తుంది మన కష్టాలను దూరం చేయడానికి అష్టవి చక్కగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు మీకు ఉండే సమస్యలను కూడా తొలగించుకోవాలంటే కురుడి కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పుకున్న ప్రయోగాన్ని చేయండి ఆ మిక్సీలో పిండిని పట్టి మీరు చిటికెడు చిటికెడు ఏడు సార్లు వేసి దాన్ని పాతి పెట్టినా చక్కటి మన సమస్యలు తీరిపోతాయని చెప్పొచ్చు ప్రకృతి స్వయంగా మన సమస్యల్ని తీర్చి మనకు చక్కగా అన్నీ కూడా మంచిగా అందిస్తుంది అని మన శాస్త్రంలో అది చెప్పబడిందండి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఉండే ఏవైనా చెడు శక్తులు శక్తులు అలాగే కాకుండా నకారాత్మక శక్తులు అన్నీ కూడా వెళ్ళిపోయి మీకు అన్ని శుభాలు జరుగుతాయి అని కూడా చెప్పచ్చు